తెలుగింటి లోగిళ్ళలో సంక్రాంతి పెద్ద పండుగని ప్రతి పల్లెలోనూ సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారని పూర్వీకులు సాంప్రదాయబద్ధంగా ఇచ్చిన కోడిపందాలు గంగిరెద్దులు రంగవల్లులు వంటి వాటిని మరువరాదని కొత్తపేట ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో సాంప్రదాయబద్ధంగా కోడిపందాలను ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ కోడిపందాలను నిర్వహించేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే కోళ్లకు కత్తులు లేకుండా పందాలు నిర్వహించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చారు. अंदर की संक्रांति शुभाकांक्षल क्रिस्मस मरी नूत संव शुभाकांक्ष ముఖ్యంగా ఈ సంక్రాంతి 2020 సంవత్సరం మనకి దుఃఖాన్ని మిగిల్చిపోతే 2021 సంవత్సరంలో ఈ సంక్రాంతి అందరికీ కూడా కొత్త వెలుగులు నింపాలని మా ఆచారమైనటువంటి కోడిపందాలను కూడా సాంప్రదాయకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేశాం. ఇది ఏదైతే మరి కోడిపందాలని కత్తులు లేకుండా మరి వాడేటువంటి కార్యక్రమం పందాలు వేసేటువంటి కార్యక్రమం అనాదిగా వస్తుంది. మరి తప్పనిసరిగా సంక్రాంతి అంటే రంగవల్లులు గంగిరెద్దులు అలాగే కోడిపందాలు కోడిపేటలు ఎద్దుల పోటీలు అన్నీ జరుగుతాయి. అట్లాగే ఇక్కడ కూడా సాంప్రదాయకంగా ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా అందరూ కోరుకునేటువంటిది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మరి ఏ అన్ని కులాలు అన్ని మతాలని చక్కగా చూసే నేత మాకు ఉన్నాడు కనుక ఈ సంక్రాంతి కూడా చక్కగా జరుగుతుంది, అనుమానం ఏమీ లేదు. అలాగే మా సాంప్రదాయాలు ఏదైతే కోడి పందాలు ఉందో తప్పనిసరిగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ నిబంధనలతో మాస్కులు పెట్టుకుని అలాగే శానిటైజర్ వాడి మరి ఏదైతే మనం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసామో అలాగే ఇది కూడా మరి శానిటైజర్ మాస్క్ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాం.